నువ్వు తనతో అలా మాట్లాడకూడదురాని. ఎంతైనా తను నీ కన్నతల్లి కదా. నిజానికి తను అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు. మీరు కావాలంటే ఆవిడ చేసిన తప్పును మర్చిపోయి క్షమించచ్చు, కానీ నా వల్ల కాదు. కొన్ని విషయాలు మర్చిపోక తప్పదమ్మా, లేదంటే జీవితంలో మనశ్శాంతి అనేదే ఉండదు. నువ్వు రాజును కూడా మర్చిపో. ఇప్పుడు నా మనసులో రాజు లేడు నాన్న. అబద్ధం, ఇప్పటికీ నీ మనసులో ఉన్నది రాజు మాత్రమే. నువ్వు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడేగా నీకు అర్థమైంది. ఏమిటి, నీ పెళ్ళి ఆగిపోయిందటగా? అవును, ఆగిపోయింది. ఏం జరిగింది, ఎందుకని పెళ్ళి ఆగిపోయింది? చెప్పడానికి కారణాలేవీ లేవు, పెళ్ళి ఆగిపోయింది అంతే. మీ అమ్మగారి కారణం వల్లే ఈ పెళ్ళి ఆగిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు, ఆ మాట నిజమేనా? అలాగా, ఆ విషయం నాకు తెలియదే. రాజులు, చెట్లు ఎలా ఎండిపోయాయో. కానివ్వు కానివ్వు. అరే రే, చాలా రోజుల తర్వాత వచ్చారు, ఏంటి విషయం? మిమ్మల్ని ఒక సహాయం అడగాలని వచ్చాను. మీరింట్లోనే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలో చెప్పండి. మా పెద్దబ్బాయి గురించి మాట్లాడాలని వచ్చాను. వాడు చిన్న తప్పు చేశాడు. జంగాల కండిగలో ఉన్న మా సారాయి షాపులో ఈ మధ్య రైడింగ్ జరిగింది. ఆ సమయంలో మా అబ్బాయి అక్కడున్నాడు. నా బ్యాక్ టైం చూడండి. రైడ్ చేసిన ఆఫీసర్ని మా అబ్బాయి కొట్టాడు. అంతటితో ఆపకుండా ఆఫీసర్ని మా అబ్బాయి హత్య చేశాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదు. ఏంటండి, ఇది కూడా ఓ సమస్యనా? ఇది మీరు ఫోన్లోనే చెప్పనొచ్చు కదా. ఈ ప్రాబ్లం ఇప్పుడు చాలా సీరియస్ అయింది. ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. ఈ సమస్యను ఎలాగైనా మీరే పరిష్కరించాలి. అసలు నేనేం చేయాలో చెప్పండి. ఈ కేసును వాదించే అపోజిషన్ లాయర్ మీ అబ్బాయి రాజే. ఎలాగైనా మీ అబ్బాయితో మాట్లాడి ఈ కేసును వాపస్ తీసుకోమని చెప్పండి. ఇది చాలా సింపుల్ విషయం. ఇప్పుడే నేను వాడితో మాట్లాడతాను. రే భాస్కర్, రాజును రమ్మను. రాజు, వీళ్ళబ్బాయి పోలీసుని కొట్టాడని చంపేశాడని కేసు పెట్టారట. ఆ కేసును వాదిస్తున్న అపోజిషన్ లాయర్వి నువ్వేనని నాకు తెలిసింది. కేసుని వాపస్ తీసుకోరా. సారీ డాడీ, మీ మాట అంటే నాకు చాలా గౌరవం డాడీ, కానీ ఈ విషయంలో మాత్రం దయచేసి నన్ను కంపెల్ చేయదు డాడీ, ప్లీజ్. నా ప్రొఫెషన్ని వ్యాపారంగా మార్చడం నాకు ఇష్టం లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఆగు బాబు, మీ నాన్నను అడిగి చూడు. నేను మీ నాన్నకు ఎంతటి సహాయం చేసి ఉంటానో ఆయన మనస్సాక్షికే తెలుసు. ఏంటయ్యా నీ పెద్ద లాయర్ చదువు? నేను తలుచుకుంటే నిన్ను ఈ వృత్తిలోనే కాదు, శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. జాగ్రత్త. రామ్మోహన్ రావు, నువ్వు మా అబ్బాయితో మాట్లాడుతున్నావని మర్చిపోవద్దు. ఉండండి డాడీ, ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడేవండి. ఆయన ఏం చేస్తారో నేను చూస్తాను. ఆహా, నేనేం చేస్తానో నువ్వే చూస్తావుగా. మా అబ్బాయికి హాని తలపెట్టావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వెళ్ళిక్కడి నుంచి. వెళతాను, మీ ఇద్దరిని అంతం చేస్తాను. చించావులే బో. రాజు, నువ్వు అనవసరంగా లేనిపోని గొడవలను ఎత్తిన పెట్టుకోకు. ఈ కేసును వాపస్ తీసుకోవడమే మంచిదనుకుంటాను. నాకు ఎలాంటి భయం లేదు డాడీ. ఇలా బెదిరించే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. నాకేమీ కాదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. రే, తను చాలా దుర్మార్గుడు డాడీ. నేను మంచి వాళ్ళకి మంచివాడిని, చెడ్డవాళ్ళకి చెడ్డవాడిని. నా రూట్లోనే పోనివ్వండి. సరిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను తీసుకెళ్తాను రండి. ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్తాను. లేదు సార్, వద్దు. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను మీకు తోడుగా వస్తాను. మీకెందుకులే బాబు శ్రమ.